షేర్ లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి బీజేపీ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. షేర్ లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సరిగ్గా అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి బీజేపీ పార్టీని తీసుకుని వెళ్తున్నామని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేని అసమర్థత కలిగిన ప్రభుత్వం అని విమర్శించారు. మరోవైపు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు. త్వరలో జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు మీ అందరికి తెలుసు, మరి భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా 3-4 సంవత్సరాలు ప్రతి డోర్ టు డోర్ పోయి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళ వైఫల్యాలు అన్నీ కూడా డోర్ టు డోర్ పోయి చెప్పడం జరిగింది. కాకపోతే మరి రాష్ట్రమంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి 66 అబద్ధాలతో ఈరోజు ఏ పని కూడా సంవత్సరం అయ్యింది, ఈరోజు వరకు కూడా ఏ హామీ రాలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మరి తులం బంగారం ఇస్తామన్నారు, విద్యార్థులకు మరి బైక్ ఇస్తామని చెప్పిర్రు. ఇవన్నీ కూడా అదే కాకుండా మరీ ముఖ్యంగా తెలంగాణ అమర వీరులకు ప్రతి కుటుంబానికి మరి 25,000 పింఛన్ ఇస్తామన్నారు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, 250 గజాలు ఇస్తామన్నారు. మరి పదే పదే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మరి ఆ పద మరి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోలేరు అని చెప్పేసి, మరి వాళ్ళందరినీ కూడా ఏం చేయని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి శేరలింగంపల్లి ప్రాంతంలో ఎక్కడ ఉన్న స్కూల్ అక్కడే ఉన్నాయి, హాస్పిటల్ అట్లనే ఉన్నాయి, విద్యా వైద్యం అని ఏది కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా అరే మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సింది, మేము తప్పు చేసినాం అని మరి పచ్చాయపడుతూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మేము ప్రతి 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిర్రో 6 గ్యారంటీలు 66 హామీలు 66 హామీలే అబద్ధాల కింద అయిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రజలకి ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.